मुख्यमंत्री मीद पोटी चेसुडे मा अधिष्ठान आदेशाल तो కేసీఆర్ ఓడించిన పక్క గజ్వేల్నా ముఖ్యమంత్రి ఎక్కడైనా పోతారు అది చెప్తాయిగా ఇప్పుడైతే గజ్వేల్ ఉన్నాడు కాబట్టి గజ్వేల్ చెప్పిన నాకు టచ్ లో లేని ఎమ్మెల్యే ఉంటారా నేను ఆ పార్టీలో 20 సంవత్సరాలు ఉన్నా కలిసి తిన్నాం కలిసి ఉన్నాం కలిసి కదం దొక్కినాం ఇవాల కేసీఆర్ గారన్న ఇంకా అందమంతో కలగకపోవచ్చు ఎక్కువ టైం ఇవ్వకపోవచ్చు కానీ మాలంటలేం కదా ఎక్కువ టైం ఇచ్చి వాళ్ళతో కలిసి ఉండేది మానవ సంబంధాలు ఎక్కడ పోతాయండి నేను పంజాబ్ పెట్టుకున్నామా పంజాబీ కేసీఆర్కు మాకు పంచాయతీ కేసీఆర్ అహంకారానికి ఉన్నాం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మాకేం పంచాయతీ అందుకనే కేసీఆర్ అహంకారాన్ని కేసీఆర్ ఆధిపత్యాన్ని కేసీఆర్ దుర్మార్గాలని ఈటల రాజేంద్ర గారు కొంచెం ముందు ఎదిరించొచ్చు అందరి మదిలో అదే భావన ఉంది అందరి మదిలో అదే భావన ఉంది ఇంకా 1.5 ఇయర్ ఇంకా 15-16 ఏళ్ళు అధికారం ఉంది కాబట్టి ఇప్పుడే కేసీఆర్తో ఎందుకు పంచాయతీ పెట్టుకోవాలి ఉన్న సిడిఎఫ్ కుర్రానియరు ఉన్న అభివృద్ధి జరగనియరు ఉన్న ఇబ్బంది పెడుతున్నారని భావంతో ఉండొచ్చు కానీ ఎవరు కూడా మనస్ఫూర్తిగా మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు కేసీఆర్ మా సారు అని చెప్పి గుండెల్లో పెట్టుకుంటే వాళ్ళు అయితే ఎవరు లేరు ఆయన కోల్పోయింది మొట్టమొదటిగా ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయిండు ఎంపీల విశ్వాసం కోల్పోయిండు చివరికి పార్టీ కార్యకర్తల విశ్వాసం కోల్పోయిండు ప్రజల విశ్వాసం కూడా కోల్పోయిండు నాకు తెలిసి వారు చాలా సందర్భాల్లో ఇప్పుడు కాదు తిరుపతి పవిత్రమైన స్థలంలో కొండల మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆయన ఏమని కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ని ఎదుర్కొనే సత్తా లేదు కేసీఆర్ని ఎదుర్కోగలిగే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది దేశంలో కూడా 4 కాలాల పాటు మళ్ళీ ప్రభుత్వం కొనసాగేది మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి వారు చెప్పినట్టున్నది వారు నిన్నమొన్న కూడా చెప్పినట్టున్నది నాకు తెలిసి వారి వ్యక్తిగతమైన అంశం వారు అన్నిసార్లు అనేక సార్లు నా హుజరాబాద్ గెలుపులో కూడా నాకు తెలిసి వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నది ఈటల రాజేంద్ర గారు గెలిస్తేనే ప్రజాస్వామ్యం బతుంది అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టున్నది ఈటల రాజేంద్ర గారిని మాత్రమే గెలిపించమని చెప్పి కోరినట్టున్నది అంటే గింత చరిత్ర మూడున్నరేళ్ళుగా మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఎందుకంటే వాళ్లకు సఫకేట్ అవుతున్నారు వాళ్ళ నియోజకవర్గంలో కనీసం రోడ్లకు డబ్బులు ఇవ్వకపోతే పోని సిమెంట్ రోడ్లు ఇవ్వకపోతే ఇవ్వకపోని మోరీలు కట్టకపోతే కట్టకపోని వాళ్ళకు రావాల్సిన ఎమ్మెల్యే హక్కు అయినట్టు 5 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే ఇవ్వకపోని కనీసం ప్రోటోకాల్ ప్రకారంగా ఎమ్మెల్యేకు ఉండే గౌరవం ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్యే గౌరవాన్ని కూడా గుంజేసుకుంది కాబట్టి ఎమ్మెల్యే గౌరవాన్ని గుంజుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ముఖ్యమంత్రి మీద కసి తీర్చుకోవాలని చెప్పి ఇవాళ సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి పోని మోరీలు కట్టకపోతే కట్టకపోని వాళ్లకు రావాల్సిన ఎమ్మెల్యే హక్కు అయినటువంటి 5 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే ఇవ్వకపోని కనీసం ప్రోటోకాల్ ప్రకారంగా ఎమ్మెల్యేకు ఉండే గౌరవం ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్యే గౌరవాన్ని కూడా గుంజేసుకుంది కాబట్టి ఎమ్మెల్యే గౌరవాన్ని గుంజుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ముఖ్యమంత్రి మీద కసి తీర్చుకోవాలని చెప్పి ఇవాళ సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి మరి ఆ కసి తీసుకునే వేదిక భారతీయ జనతా పార్టీ అయితే నాకు తెలిసి రాబోయే కాలంలో ఎవరు ఎమ్మెల్యేలు ఏ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ జాయిన్ అయినా తప్పకుండా మాలంటలో మేము ముందుంటాం హుజరాబాద్లో ఏ ఎక్స్పెరిమెంట్ తోటైతే భారతీయ జనతా పార్టీని గెలిపించినామో ఏ వ్యూహం ఏ స్ట్రాటజీతో అయితే మేము గెలిపించుకున్నామో రాబోయే కాలంలో అన్నింటిలో కూడా మేమే ఉంటాం తప్పకుండా గెలిచేస్తాం మీరు చూసి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది మా స్ట్రాటజీ ఉంటుంది మా కార్యాచరణ ఉంటుంది తప్పకుండా ఇప్పటికే రాబోయే కాలంలో ఎవరు ఎమ్మెల్యే రిజైన్ చేసి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండా మాత్రమే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినా కూడా రేపు గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే అని చెప్పి మనం చేస్తా ఉన్నా నేను చేరికల కమిటీకి కన్వీనర్గా ఉన్నా ఈ చేరికల కమిటీ యొక్క బాధ్యత బయటికి చెప్పే బాధ్యత కాదు తప్పకుండా ఎవరెవరు రావాలనో ఎవరెవరు బీజేపీలో జాయిన్ అవుతుండో అవన్నీ కూడా ఉన్నాయి ఇవాళ మంచి రోజులు కాదు 27th వరకు కాబట్టి ఇవాళ ఉన్నాయి 27 తర్వాత తప్పకుండా ఇవాళ ఒకటే ఒక పార్టీ కేసీఆర్ను కొట్టగలిగే పార్టీ కొట్టి నిలదొక్కునే పార్టీ ఈ రాష్ట్రం సుభిక్షంగా ఈ రాష్ట్రం ధర్మంగా కొనసాగాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి భావించి టీఆర్ఎస్ పార్టీలో చాలామంది మాతో టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కూడా మాతో టచ్లో ఉన్నారు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళందరినీ జాయిన్ చేసుకొని రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని ఒక బలోపేతమైనటువంటి శక్తిగా గెలవగలిగేటువంటి పార్టీగా తీర్చిదిద్దాం ఈరోజు మొట్టమొదటిసారిగా దేశంలో ఆదివాసీ మహిళని అత్యున్నతమైనటువంటి స్థానం
రాష్ట్రపతి పీఠం మీద కూర్చోబెట్టి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈ గిరిజన సమాజం పట్ల అనగారిన వర్గాల ప్రజల పట్ల ఎంత కమిట్మెంట్ ఉందో ఎంత నిజాయితీ ఉందో దాని బట్టి మనకు అర్థమైంది ఎట్లయితే కేసీఆర్ గారికి వెనుకోటు పొడిపించుకుందో వెనుకోటు పొడిచిందో కేసీఆర్ గారితో వెనుకోటు ఎట్లయితే ఈటల రాజేందర్ గారు పొడిచిందో ఇలా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని కూడా అదే విధంగా వెనుకోటు పొడుస్తా ఉన్నారు ఇలా నమ్మి ప్రజలు నీకు ఓటేస్తే తేన పూసిన కత్తిలక్క ఇలా హుజరాబాద్ ప్రజల గొంతుని కోస్తా ఉన్నావు కదా హుజరాబాద్ ప్రజల్ని ఎందుకు ఓటేస్తాం రాయ్యా ఈటల రాజేందర్ కి అనుకునే పరిస్థితిలాగా ఇవాళ తీసుకొస్తున్నావు కాబట్టి నువ్వు ఎంత పెద్ద మోసగానో హుజరాబాద్ ప్రజలే కాదు యావత్ తెలంగాణ మొత్తం కూడా అనుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి నేను కూడా ఈ 5వ తారీఖు మీడియాలందరినీ కొడతా ఉన్నా హైదరాబాద్ లో ఉన్న ప్రతి మీడియా ఛానల్ ఇక్కడ ఉన్నారు కాబట్టి దయచేసి దండం పెట్టి కొడతా ఉన్నాను మీరందరూ కూడా 5వ తారీఖు 11 గంటలకి హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాకి రావాలి కేసీఆర్ గారు హుజరాబాద్ లో ఎంత అభివృద్ధి చేసిందో నేను చూపిస్తా ఈటల రాజేందర్ గారు ఎంత అభివృద్ధి చేసిందో ఆయన వచ్చి చూపించాలి ఆయన ఇట్లా రాకపోతే ఆయన అభివృద్ధి చేయలేని ఆయన ఒప్పుకున్నట్టే ఇలా అసెంబ్లీ సాక్షిగా నేను చెప్తా ఉన్నాను మళ్ళా ఇంకొక మాట కూడా ఏం మాట్లాడిండు నన్ను ఎమ్మెల్యేగా చాలా అవమానిస్తా ఉన్నారు హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ శిలా వర్గం మీద కూడా నా పేరు పెట్టలేరు అని నిన్న ప్రెస్ మీట్ లో చెప్పినావు కదా ఇక్కడ రాజేంద్ర నేను నేను అడుగుతా ఉన్నా ఒక్క శిలా వర్గమైన హుజరాబాద్ నియోజకవర్గంలో నీ పేరు లేని చూపి నాకు నేను ఈ అసెంబ్లీలో గాంధీ గారి ముంగట నా ముక్కు భూమికి రాని తప్పైందని చెప్తా అన్ని శిలా వర్గాల మీద నీ పేరుంటే నువ్వు ముక్కు భూమికి రాస్తావా చెప్పు ఇంటలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మళ్ళేమంటాడు కళ్యాణ్ లక్ష్మి చెట్లు పంపిణీ చేస్తా ఉన్నాడు నన్ను పిలుస్తలేరు అంటా ఉన్నాడు ఎంత పచ్చి అబద్దాలంటే హుజరాబాద్ ఎంఓడో గారు ఫోన్ చేసి ఎమ్మెల్యే గారికి వాళ్ళ చెక్కులు పంచుతున్నాము మీరు రాండి అని పిలిస్తే రాండి నువ్వు ఎందుకు బ్యాక్గ్రౌండ్ లో ఫ్లెక్స్ లో కూడా నీ ఫోటో పెట్టింది నిజం కాదా వాస్తవంగా చెప్పాలంటే ఈయనకి పేదల పక్షాన కొట్లాడి వాళ్ళ గురించి అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష లేదు కేవలం ఓటు తనుకోని పోవాలని రాజకీయాలు చేయాలని తప్పితే పేదోళ్ళకి సేవ చేయాలని ఒక ఆలోచన ఇక ఉండడు ఉండేటోడుంటే ఈ విధంగా మాట్లాడు నేను అడుగుతున్నా ఈటల రాజేందర్ గారు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ప్రోగ్రాం ఉన్నప్పుడు 106 గ్రామ పంచాయతీలో 60 వార్డుల మనము గ్రామ సభలు పెట్టుకున్నప్పుడు నేను దాదాపు 85 ఊర్లు నేను తిరిగినా కదా దాదాపు ఈ 60 వార్డులు నేను తిరిగినా కదా మరి ఏదే ఒక్క వారికి నువ్వు ఎందుకు రాలేదు ఈ అభివృద్ధి గురించి ఎందుకు అడగలేదని అడుగుతా ఉన్నా నీ సొంత ఊర్లో 5000 మందితోని కమలాపూర్లో గ్రామ సభ పెట్టిన రోజు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటుంటే ఇదే కమలాపూర్ లో నీ సొంత ఊర్ల గ్రామ సభకి నువ్వు ఎందుకు అటెండ్ కాలేదు అని నేను అడుగుతా ఉన్నా అయ్యా ఈటల రాజేందర్ గారు నువ్వు పూర్తిగా మోసం చేస్తా ఉంటావు అందరికి నీ మోసాలు నీకు అలవాటే నీ సొంత ముదిరాజ్ కులస్తులకి
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏమైనా చేసినావా అని నేను అడుగుతా ఉన్నా. నీ సొంత ముదిరాజ్ కులస్తులకి నీ కుటుంబ సభ్యుల కోసము గుజరాత్ సంఘం నీ కమలాపూర్ ఊర్లో